కీటోన్ లెవెల్స్ నేను యూరిన్ నేను తీసుకొని పోతా, మీరంతా కూడా నాతో రండి, యూరిన్ దగ్గరుండి మీకన్నా ముందు నేను యూరిన్ పోస్తాను, శాంపుల్ ఇస్తాను, మీరే పెట్టండి. పెట్టిన తర్వాత ఈ డాక్టర్లు నిజంగా మంచి వాళ్ళ, ఈ డాక్టర్లు కరెక్ట్గా చేస్తూ ఉన్నారా, ఈ హాస్పిటల్ కరెక్ట్దేనా, గవర్నమెంట్ యంత్రాంగం అన్నది కరెక్ట్గా ఉందా, ఒక మనిషి జీవితంతో ఈ మాదిరిగా చెలగాటలాడడం, రాజకీయ అవసరాల కోసం నిజంగా ఈ స్థాయికి స్పెషల్ స్టేటస్ అన్నది నిజంగా ఎవరికంటే అవసరం? జగన్కి ఏం అవసరం లేదు స్పెషల్ స్టేటస్, జగన్కి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ స్పెషల్ స్టేటస్ ఎవరికి అవసరం? ఆ చదువుకున్న పిల్లల కోసం, ఉద్యోగస్తుల కోసం, ఉద్యోగాల కోసం ఎదుగుతున్న ఆ పిల్లల కోసం ఇవాళ మేము స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ స్పెషల్ స్టేటస్ వస్తే పరిశ్రమలు వస్తాయి, ఆ ఇండస్ట్రీ ఇన్సెంటివ్స్ వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే లక్షల కోట్లతో పెట్టుబడి పెడితే పరిశ్రమలు వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని తాపత్రయపడతా ఉంటే ఇక్కడ ఒక ఉద్యమాన్ని నీరుగార్చేందుకు, ఒక ఉద్యమాన్ని మీద అన్ని తప్పుడు అబద్ధాలు చెప్తూ సిక్కులున్నారు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి దిగజారిపోవడం అన్నది నిజంగా నేను రాజకీయాలు చూశాను, కానీ ఇంత దారుణంగా మెడికల్ వ్యవస్థను వాడుకొని ఈ డాక్టర్లు అంటే మామూలుగా గ్రామాలలో మేము మా నాన్న డాక్టర్ ముఖ్యమంత్రి అయ్యాడు, డాక్టర్గా చదివి ఆ తర్వాత హాస్పిటల్ పెట్టి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. మా మామ డాక్టర్ పులివెందులలో ఈ రోజు కూడా అందరికన్నా బెస్ట్ డాక్టర్ ఎవరు అని అంటే మా మామ పేరు చెప్తారు. ఇటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినాం డాక్టర్స్కి సంబంధించి, కానీ ఇక్కడ చూస్తే డాక్టర్ వ్యవస్థను ఎలా వాడుకుంటున్నారు అని అంటే నిజంగా ఈ స్థాయికి దిగజారిపోతున్న రిపోర్ట్స్ అక్కడ తీసుకొని పోతారు, హాస్పిటల్కు తీసుకొని పోయి దాన్ని ట్యాంపర్ చేస్తారు, ట్యాంపర్ చేసి కిటాన్స్ లేవు ఇంకొకటి లేవు అంటారు, ఇక్కడికి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ బీపీ 90/100, 100/60 ఉండేది అనేది చెప్పరు. పద్ధతి ప్రకారం ఎందుకు చేస్తూ ఉన్నారు? బులెటిన్స్ రిలీజ్ చేయకోకుండా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ తప్పుడు అబద్ధాలు చెప్తూ ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షిగా నేను ప్రూవ్ చేశాను, గ్లూకోమీటర్లు తప్పులు తీసుకొని వచ్చినారు. 88 చూపించింది ఒరిజినల్ గ్లూకోమీటర్, మనం మేము తీసుకొచ్చిన గ్లూకోమీటర్, ఇక్కడ నుంచి ఇంకో గ్లూకోమీటర్, కొత్త గ్లూకోమీటర్ 77 చూపిస్తాం. ఇప్పటికైనా కానీ డాక్టర్లలో పరివర్తన రావాలి, హాస్పిటల్ మారాలి, సూపర్డెంట్ మారాలి, మంత్రులు కాదు మీరు వినాల్సింది, మంత్రుల మాట కాదు దేవుని మాట.